చలో అందరికి శనార్తులలో గ్రీన్ ప్లేస్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పవర్ బై వాక్మేట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ లిప్ క్రీమ్ లోకి స్వాగతం. వచ్చేసిండి మీ నర్చకాక అర్చుకున్నాం రా రియాలిటీ మోక. అరే రే రే లేందో కొల్పారం పెట్టుడు పాలన ముచ్చట పక్కకు పెట్టుడు జగనాల గారికి ఆనవాయితీ లెక్క తయారైంది చూడు రే ఎట్లున్నదో కథ. ఇక ఇప్పుడు పీఆర్సీ ముచ్చట ముంగలేసుకున్నాడు ఉద్యోగులను ఆగమాగం చేస్తున్నాడు. ముందుగాల మీరు పీఆర్సీ జీవోలు రద్దు చేస్తానంటేనే మీతోటి మేము చర్చలకు వస్తాము అంతపడంతరం మేమైతే మీతోటి చర్చలకు రామని చెప్పి ఇక ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పెద్దనే ఉన్నది కథ చూద్దాం రారి. अयो काल पड़ते मेडक मेडक पड़ते काल पेट జగనాల్ గారు మంచి మనగాడు రామసామేనాయే మాకు తెలువదా అందుకే మేము కూడా ఏం తగ్గేదలే అన్నట్టున్నాం. ముందుగాల జీతాల నిలుపుదా పీఆర్సీ జీవోలు రద్దు చేసినాకనే సర్కార్ తోటి సర్పూన్ చర్చలకు వస్తాం అంతపడంతరం రాము అని చెప్పి కరాకండికి అనుకొస్తున్నారు ఉద్యోగ సంఘాలు. ఇక ఇప్పటికే మాకు ఒక మాట చెప్పకుండా ఇట్లా చేసుడేందని చెప్పి అనుకొస్తున్నారు. ఇక ఇటు ఏపీ మొత్తం ఇదే ముచ్చడం మీద ఇవాళ కూడా కలెక్టర్ ఇట్ల దగ్గర దద్దరిలా కొట్టిరు అనుకో రాదురి. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాలు అంతా కలిసి ఇక నిరసనలతోటి మోత మోపించరు ఏపీ అంతా. అరుచుకుందాం రారి ఆ ముచ్చట్లు ఉన్నాయి ఎవలెవలు ఏమంటారు ఏం సంగతి మరి వాళ్ళ డిమాండ్ లేదో అడుగుదాం రారి ఒకపారి. గతంలో ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయమంటున్నాం. కొత్తగా మేము ఎలాంటి డిమాండ్లు కోరడం లేదో. వారు ఏవైతే హామీలు ఇచ్చున్నారో సరి అయిన పీఆర్సీ సకాలంలో పీఆర్సీ సిపిఎస్ రద్దు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పాత హెచ్ఆర్ఏ స్లాబులు కొనసాగించడం ఇలాంటి వారు ఇచ్చినటువంటి డిమాండ్లనే మేము కోరుతా ఉన్నాం తప్ప అదనంగా ఎలాంటి డిమాండ్లను కోరడం లేదు. కాబట్టి వాటిని తక్షణం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అమలు చేయాలని వారు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది చూసిరు కదా ఎట్లున్నదో ముచ్చట అదన్నట్టు మేమేం కొత్తగా కొండ మీదకి వెళ్ళి కోతిని తెచ్చి మా బతుకులు మీకన్నా బాగా చెయ్యి లేకపోతే మీ ఆస్తులు మాకు వాటాలి అంటలేము నాయన. జగనాల్ గారు తమరు ఏదైతే చెప్పిరో హామీలు ఏదైతే ఇచ్చిరో ఆ అన్నమాట ప్రకారం అది చేయమని చెప్తున్నాం. గద్దే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి అనుకొస్తున్నారు. అయినా మీ ఇష్టానికి జీవోలు తెచ్చి మానెత్తిన రుద్దుతాం అంటే ఇట్లా చెప్పురు అని చెప్పి కూడా అనుకొచ్చిర్రు ఉద్యోగ సంఘాలు. ఇక మొత్తానికి ఇవాళ ఏపీ అంతా ఇదే నడిచింది. ఏపీలో ఉన్న అన్ని జిల్లాల సంఘాల నాయకులు కూడా జగనాల సర్కారు మీదకి జవడం లేపినాయి. ఇక ఇస్తానన్నాయి ఊకియ్యదానికి ఎందుకు మాకు రచ్చ రభస అని చెప్పి అంటున్నారు. ఇక చూడు ఎట్లుందో కథ చూడాలి మరి సర్కారు ఏం చేస్తుంది. ముందుగాల జీవోలు రద్దు చేసి చర్చకు వస్తారా లేకపోతే ఉద్యోగుల ఆగ్రహాన్ని కళ్ళ చూస్తారా అన్న ముచ్చట ఇవ్వాల్సి ఉన్నది. ఇక మొత్తానికైతే ఏపీలో గట్టిగా నడుస్తున్నది చూడురి. అబ్బే 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 నేను ఈ దునియాలనే చూడలేదబ్బా. జగనాలంత సీప్ సీఎంను జగనాలంత బలహీన సీఎంను అని చెప్పి గట్టిగానే అనుకొస్తున్నాడు పంతులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సారు. ఇలా ఉద్యోగ సంఘాలకు మద్దతు వచ్చింది కదా జగన్ రెడ్డి మీద గట్టిగానే ప్రేమించండి. ఇక ఆయన ఎంత బాగా అరుచుకున్నాడో చూడు ఒకపారి. ఆయన వెనకపోయిన నిర్ణయాలు చాలా ఉన్నాయి ఉన్నాయి కదా. సిపిఎస్ అధికారంలో వచ్చిన లోపాలు రద్దు చేస్తాడు దాని వెనకపోయాడు. డిఎల్ సకాలంలో ఇస్తాడు సకాలంలో లేకుండా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 5 డిఎల్ పెండింగ్ పెట్టినటువంటి చరిత్ర ఆయనది. ఆ రకంగా వెనకపోయాడు. వెలిగేను పిఆర్సీ ఇస్తా అన్నాడు ఆ విషయంలోనే వెనకపోయాడు. రాజధానిని తరలిస్తా అన్నాడు ఆ విషయంలోనే వెనకపోయాడు. శాసనమండలి రద్దు చేస్తా అన్నాడు ఆ విషయంలో వెనుకపోయాడు. పీఆర్సీ ఇచ్చిన జీవాల విషయంలో కూడా వెనుకపోతాడా కూడా ఖచ్చితంగా పోతాడు. అది చూసిండ్రు కదా షేక్ సాబ్జీ గారు ఏం చెప్తున్నారనే ముచ్చట. ఇక గదన్నట్టు కథ. అరే రేరే ఏం మాట్లాడతావు ముఖ్యమంత్రి నువ్వు నువ్వు ఇస్తాననేవే ఇవ్వకుండా గిన్ని ముచ్చట్లు చెప్పుకుంటా వెనకబడిపోయినావు నువ్వు. ఇక నువ్వు ఏ ముచ్చట మీద ముంగల పడతావు చెప్పు అని చెప్పి సారి ఫోన్ అరుచుకున్నాడు చూడుంటే జగనాల్ని. అసలు జగనాల్ అంత బలహీన ముఖ్యమంత్రి లాపర్వ ముఖ్యమంత్రి నేను ఏడ చూడలేదు. నెరికి ఇంత లాపర్వ సర్కారు ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఉండేది అని చెప్పి అనుకొస్తా ఉన్నాడు. ఇక అసలు దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ కేసులు ఉన్నది కూడా జగన్ రెడ్డి మీదనే. అట్లాంటి ఆయన మన సర్కారు ఉద్యోగుల్ని పీఆర్సీ దగ్గర సతాయిస్తున్నంటే బలిచిత్రంగా అని చెప్పి అనుకొచ్చిండు. అయినా జగనాలు నువ్వు ఈ 11 పీఆర్సీ వెనుక గుంజుకొని రద్దు చేయకుంటే నేను పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఏం చేస్తానికైనా సిద్ధం ఉన్నా దేని వెనుక పోను నీకు జడిసి వెనుక పోయేదే లేదు అని చెప్పి కూడా అనుకొచ్చిండు. ఇక మల మీదకెళ్ళి నీ మంత్రులు ఉద్యమం చేస్తున్న ఉద్యోగాలను బెదిరిస్తారు ఇదేం తరికనో ఏందో పోన్రీ అని కూడా అనుకొచ్చిండు చూడుర్రి. మొత్తానికి ఇటు ఇవాళ ఏపీలో ఉద్యోగ సంఘాలు రచ్చ మామూలు నడుస్తలేదు చూడుండ్రి. ఇప్పటికే అన్ని జిల్లాలలో లొల్లి పెడుతున్నారు జగనాలు మటుకు సడిసాపుడు చేస్తాడు ఈ ముచ్చట మీద గింతనన్న. ఇక మరి ఈ ముచ్చట ఇట్టే పొడిగించి ఎంత దూరం పోతుంది ఏందనేది తెలియదు కానీ మొత్తానికి
ప్రభుత్వానికైతే మంచి ఉడుకు మీద ఉన్న చూడుండ్రి. మరి ఇక జగనాల్ సర్కార్ ఉద్యోగ సంఘాల కాక అంటుకుంటుందా, లేకపోతే మరి జీవోలను రద్దు చేసుకుని చర్చల కోసడాన్ని తేలవలసిన ముచ్చట. ఇక లేందో కొల్పారం రాజేశుడు జగనాలు ఇట్లా జనాలను తప్పుతావు పట్టించుడు, ఇదే సరిపోతున్నది పోరి ఏడల్లా ఏపీలా చూస్తలే మానిచ్చే. తెలంగాణలో కారు కమలం పంచాయతీలు జోరైతున్నాయిలో రోజు రోజుకి పచ్చగాడి వేస్తే బగ్గు అంటుంది వీళ్ళిద్దరు నడవా. ఇక అట్లా మండుతున్నారు. ఇక ఇవాళ మీటింగ్ కానిపోతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను పోలీసు వాళ్ళు ఆపుడుతోటి ఎంపీ అరవింద్ రోడ్డు మీదనే బయటాయించాడు. ఇక ఆ కథ ఏందో ఒక పారి అరుచుకోద్దాం రాలి. అరే రే రే ఈ నడమ కారు పార్టీలో కమలం పార్టీలకు సీతం పడతలేదు చూడురి. ఇక వడ్ల కొనుగోలు పంచాయతీలు కానించాలి, ఇటు కమలం పార్టీ అటు కారు పార్టీకి పచ్చగా చేస్తే బగ్గు అంటే ఉన్నది. ఇక ఒకళ్ళ మించి ఒకళ్ళు జవడాలు పెట్టుకుంటున్నారు, ఒకళ్ళ తీరుగా ఒకళ్ళు అరుచుకుంటున్నారు చూడురి. ఇక ఓ దిక్కు కేంద్రానికి రాష్ట్రానికి ఉత్తరాల పర్వం నడుస్తున్నది, ఇంకో దిక్కు ఇటు రాష్ట్రంలో కారుకు కమలం పార్టీకి నడమ అస్సలు పడతలేదు చూడురి. ఎట్లుందో కథ. ఇక ఇలా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మామిడిపల్లి చౌరాస కాడ పోలీసు వాళ్ళు ఆపినరు నందిపేట పర్యటన పోతున్న కమలం పార్టీ ఎంపీ అరవింద్ను. ఇక అటు పోతే పెద్ద గడబడలు అయితే అని చెప్పి కొందరు ఆపుకొచ్చిండ్రు. ఇక అంతకు మునిపే కారు కార్యకర్తలు కూడా అరవింద్ కాన్వాయ్ ఇటుకెళ్ళి వస్తే మేము ఊకునేది లేదని చెప్పి అడుగుకుంటామని చెప్పి ట్రాక్టర్ ట్రైలర్ అడవించి కూర్చున్నారట. ఇక ఇటు వీళ్ళు అటు వాళ్ళు నడవ ఎంపీ అరవింద్ ఏ చల్ ఎందువా నన్నే ఆపుతారా, వాళ్ళకి లేవా రూళ్ళు మాకే ఉంటాయా అని చెప్పి దవడానికి దిగిండు. ఇక ఎట్లా చూద్దాం రారు ఒక పారి కథ అంతా గట్టిగానే అయింది కదా చవడం. అది చూసిరు కదా ఎట్లుందో ముచ్చట గద అన్నట్టు. ఇక ఇదివరకు మాట అనుకోని ఉన్న కారోళ్ళు ఇటు కమలం వాళ్ళతోటి పోలీసు వాళ్ళకి వచ్చింది అసలు ఎటబాటం. ఇక ఇటు ఎంపీ రోడ్డు మీద బయటాయించే వరకు లేకపోతే వాళ్ళు ససేమిరా అన్నట్టు వీళ్ళు. ఇక ఎట్లా చేయాలి ఏం కథ అని మస్తు నెత్తినొప్పుకి వచ్చింది. అయినప్పటికీ అటు చేసో ఇటు చేసో సర్దు మంచిరు కానీ ఇక ఇటు ఎంపీ అరవింద్ పోలీసుల మీద కూడా మస్తు అసహనం చూపించిండు. అరే నిబంధనల షరతులు ఉంటే అవి ఖాళీ మాకే వర్తిస్తాయా, కారు పార్టీలకు వర్తీయవా, ఏందివా ఇది సౌతి ప్రేమనా అని చెప్పి అని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక వాళ్ళను ఒకలాగా వీళ్ళను ఒకలాగా మమ్మల్ని ఒకలాగా ఏమన్నా ధమాకున్న ముచ్చటేనా అని చెప్పి పోలీసుల మీద మస్తు గరానికి వచ్చిండు. మొత్తానికి ఇట్లు చూడరు కథ, ఇటు కారు పార్టీ అటు కమలం పార్టీ సీతం పడతలేదు తెలంగాణలో నడు వీళ్ళిద్దరికి. కొంతమంది సోడిగాలు ఎందుకుంటారో తెలియదు చూడుండ్రి, పేరుకేమో పాస్టరు చేసేటివన్నీ గలీజ్ చేతలిగా చూడుండ్రి. దేవుని నమ్ముకొని చర్చికి వచ్చిన సిస్టర్కు సేవలు అందించిన అమ్మాయిని ప్రేమిస్తున్నా నేను పెళ్లి చేసుకుంటా నువ్వు లేకపోతే నేను ఉండను అన్న అమ్మవాళ్ళకి ఆఖరికి ఆమెకు రోడ్డు మీద తెచ్చిండు. ఇక చూడురు ఆ కథ ఏందో. ఇక చూసినరా ఈడ కనబడుతున్న సుందరాంగుడి పేరు నైతానియేలట. సారు పాస్టర్ చేస్తాడట మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ముత్తిరెడ్డి కుంటల హోసన చర్చిలో పాస్టర్ గిరియాలుగా పెడుతున్నాడట. దేవుని నమ్ముకొని వచ్చి దేవుని కాడింత బాధలిపోతాయి అని వచ్చిన సిస్టర్ను నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అదేం లేదు నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నా నువ్వు లేకపోతే నేను బాగా తక్లీఫ్ అవుతా అని చెప్పి 5 నెలల నుంచి వాడుకొని తీరా ఇప్పుడు ముఖం దాటేసి నీకు నాకు ఏం సంబంధం లేదు పో నువ్వు ఏడే చెప్పుకుంటావో చెప్పుకోపో ఈ నుంచి వెళ్ళిపోను అని ఎలాగొట్టిరట. ఇంకేమన్నా చూడు ఎట్లా చేయాలని మన ముంగలకి వచ్చి గోడలో పోసుకుంటున్నది. ఇక చెప్పరామ్మా ఏం జరిగిందనే ముచ్చట. నేను మిర్యాలగూడెంలో సేవ చేస్తున్నాను, పాస్టర్ పేరు నతానియేలు. ఆ పాస్టర్ 5 నెలల ముంచి నన్ను వాడుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఈరోజు పెళ్లి చేసుకోకుండా ఇంటికి పంపించాలని అందరు కలిసి ఇంటికి పంపించారు. నేను వచ్చి అడుగుతుంటే నాకేం సంబంధం లేదని చెప్తున్నారు. నాకు న్యాయం తీర్చండి, ఆ పాస్టర్తోనే నాకు పెళ్లి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది చూసినరా ఎట్లున్నదా ముచ్చట, సమాజంలో నలుగురికి చెప్పి వాళ్ళ బాధలు తీర్చవలసిన ఈ సోడిగాలే ఇట్లా చేస్తే ఏముంటో చెప్పురిగా. ఏ దేవుని నమ్ముతారు, ఏ దేవుడు దిక్కు అవుతాడు ఈ ఆడవాళ్ళకు. ఇక అసలు దేవుని దగ్గరనే ఇంత ఆగమున్నది, దేవుడి ముంగంటే గింట అవుతున్నదంటే ఏం చెప్పాలో చెప్పురి. సరే ఏదేమున్నా సరే ఆ సోడిగాతో నాకు లగ్గం చేయరి లేకపోతే ఆగమైపోతుంది నా బతుక అని చెప్పి వాడి మీద కేసు కూడా పెట్టినట్టున్నది చూడురి. అయినా ఈ ఆడవాళ్ళు కూడా ఇట్లా మాయమాటలకు నమ్మి మోసపోతే ఎట్లనమ్మా, వాడు ఎసుంటోడు ఏంది ఏం కథ అని ఆరా తీసి వెనక ముందు లగ్గం చేసుకుంటేనే తప్ప మళ్ళీ నీ చేయబట్ట అని చెప్పాలి, లగ్గం చేసుకోవాలి. ఏదన్నుంటే కట్ట నడుస్తుంది. ఇట్లా అవసాటు అయ్యసాటు మాటలు నమ్మి ఆగమైతే ఇప్పుడు రోడ్డు మీద వాడే ఇలువవాయే బదనమాయే ఏం సకదనని చెప్పు నీ లొలిపాడు గాను. మళ్ళీ పేరుకేమో పాస్టరు సమాజంలో
ఏం ప్రేమలో ఏమో పోన్రి అని అంటున్నారు ముచ్చట తెలిసిన తోటి తల్లిదండ్రులు. ఆరుగాలం చేసిన రైతన్న ఎండ వాన ఒకటే పారు కొట్టినట్టు పత్తికి మంచి గిరాకు వచ్చింది. కానీ అట్లా అనుకుంటాగానే మిర్చి మొత్తం ఆగమైపోయి నేలకు పడి నేల సూపులు చూస్తున్నది. ఇక ఆ బాధల రైతులు బోరు అంటున్నారు చూడు. మార్కెట్ దగ్గర మస్తు హంగామా చేసిరు. ఇక మామూలు లొల్లిగా చూడు ఒక పరి. అరే రే 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 ఇక ఇంతకన్నా ఘోరం ఏముంటుంది చెప్పుండ్రి అని మిర్చి రైతులు ధరల పుణ్యం అని మిర్చి గిట్టుబాటు ధర లేక మస్తు తలడిల్తున్నారు చూడండి. లొలిపాడుగాను ఇక ఓ దిక్కు పర్వాలేదు పత్తి పంటకు మంచిగానే ధర వచ్చిందని రైతులు ముడుస్తుండగానే ఇగో మిర్చి పంట ఇట్లా ఆగం చేస్తున్నది చూడురి. రైతన్న నాటు వరంగల్ మిర్చి రైతులు పరేషాన్ అవుతున్నాడు. ఆయమన్న ధర లేక పంట దిగుబడి తగ్గితే ధర పెరగాలి కానీ అమాంతం నేలకు పడిపోతే మేము ఎట్లా చేయాలి? ఇక్కడ వ్యవసాయ అధికారులు నడుమ బేరకాళ్ళు దళారులంతా ఒకటై మమ్మల్ని ముంచే పని పెట్టుకున్నారని చెప్పి ఇంకోటి కాదని చెప్పి అనుకొస్తా ఉన్నారు చూడురి. వాళ్ళ చక్కదనం ఎట్లున్నది? ఇక ముచ్చటేందో రైతన్నల్ని నడుచుకుందాం రారు ఒక పారి. ఇగో ఈ మిర్చి 11,000 అడుగుండు, 17,000 ఎక్కడ, 11,000 ఎక్కడ, జెండాపాట 17,200 అంటే కనీసం ఏబిసిడి 3 రకాల ఉన్నప్పుడు కనీసం 16,500 17,000 లోపు ఏబిసిడి అంటే తక్కువ కదా, 3 రకాలతో కొనుగోలు చేయాలని మేము పొద్దున్న నుంచి పోరాడుతున్నాం. మా అన్న మిర్చి ఉన్నది మొత్తం నీళ్ళ పడి ఉన్నది బస్తా 2 బస్తాలు, దానికి 15,500 పడింది. నా మిర్చి చూస్తే హై క్లాస్ ఉన్నది, దానికి 12,500 పడుతుంది. 12,500 నాకు తేడా చూద్దాం. ఈ కొనేటోళ్ళు ఎట్లా ఉన్నాడు? జెండాపాట అంటే ఎక్స్ట్రా మంచి హై క్వాలిటీ పోయి చూద్దాం. చూద్దాం ఇప్పుడు ఆ చైర్మన్ తీసుకొద్దాం పోయి. 200 డిఫరెంట్, 500 డిఫరెంట్ ఉన్నాయి కొనాలి. జెండాపాట 17,200 కొనైతే దాంతో 500 200 1,000 రూపాయలు ఒక్కొక్క 14,000 అంటే 8,000 9,000 అడుగుతారు. 11,000 కొంటారంటే ఎంత? 5,000 డిఫరెంట్. చూసినారు కదా ధర ఎంతకు పడిపోయిందో. ఇక ఆరుగాలం చేసుకున్న రైతు కష్టం ఎట్లా కావాలో చెప్పుని అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. నడమ దళారులు ఓ పక్క, ఇటు ధర లేక ఓ పక్క, అప్పుసప్పు చేసి పంట పెట్టుకుంటే తీరా అమ్ముకునే ముంగల ఇట్లా ధరలు పడిపోతే మేము ఎట్లా కావాలి అని చెప్పి మార్కెట్ కాడ పెద్ద రచ్చ చేసినారు రైతన్నలు. ఎటుబడి ఎవరో ఒకరు, ఒకరు కాకపోతే ఒకరు, ఒకరు కాకపోతే ఒకరు, ఇట్లా ముంచుడు దంచుడు అన్నట్టు అయిపోయింది రైతన్న పరిస్థితి. నెరిగింత అద్రగాన మానుల్లా చెప్పుండ్రి అని అంటున్నారు ముచ్చట తెలిసిన తోటి రైతులు. చూడాలి మరి ఈ ముచ్చట మీద సర్కార్ ఏం సపోర్ట్ చేస్తుంది అనేది. కానీ మొత్తానికైతే ఇంత ఆగమున్న చూడరు మిర్చి రైతుల పరిస్థితి. ఇగో ఇవన్నటి వాటి గ్రీన్ ప్లే సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడ్ బై వాక్ఫెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయింట్ క్రీమ్. చూస్తేనే ఉండి రేపు ఇలాడదాకా మీ టీవీ 5 ఇగుంటా.